బెండకాయ నింపుడు కూర, బెండి భర్త, 5 నిమిషాలు 5 పాయింట్ల కుకింగ్. వినండి, మీరు ఇంట్లో హాయిగా చేసుకుని తినచ్చు. బెండకాయ నింపుడు కూర. చిన్న బెండకాయలు 1/4 కేజీ, శనగ పెసరపప్పు 50 గ్రాములు, పల్లీలు 10 గ్రాములు, జీలకర్ర 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను. ముందుగా బెండకాయలు కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత బెండకాయలు దొన్నెలాగా ఘాటు పెట్టాలి. శనగ పెసరపప్పు పల్లీలు దోరగా వేయించి జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. ఘాటు పెట్టిన బెండకాయలలో ఉప్పుతో ఈ పొడిని కూరాలి. కావాలంటే పొడి పడిపోకుండా దారం కట్టవచ్చు. సన్నటి సెగ మీద కడాయి పెట్టి 3 చెంచాల నూనె వేసి కూరుకొని బెండకాయలను చక్కగా పేర్చాలి. బెండకాయల పైన కూడా చెంచాతో నూనె పైపైనే వేయాలి. అటు ఇటు తిప్పుతూ సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్న తర్వాత పైపైన ఉప్పు కారం కావలసినంత చల్లుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలలో కానీ, పూరీలలో కానీ, దోశలలో కానీ, పెసరట్టులలో కానీ తినవచ్చు. ఎంత బాగుంటుందో చెప్పలేము. ఇంట్లో చేసుకుని తిన్న ఇలాంటి ఐటమ్స్ బయట ప్రపంచంలో చేయలేరని భావిస్తున్నా. ఇలాంటి ఐటమ్స్ ఇంట్లో చేసుకుని తింటే అందరూ హాయిగా ఉంటారు, హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఈ బెండకాయ నింపుడు కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఉత్సాహాన్ని ఇస్తారు అని భావిస్తున్నాము. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మట్టుకు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.